థర్డ్ ఏమన్నా వస్తే మాకు ఏదో ఒక ఇది చేసినా కూడా ఉపయోగం ఉంటుంది, ఆయన ఒక ఎంపీ వస్తే మేమేం చేసుకుంటాం అని బీజేపీ వాళ్ళు అంటున్నారు. అంటే ఇప్పుడు వైసీపీ వద్దు బొమ్మని బీజేపీ మాకు వద్దు అంటే ఎట్లా? ఇప్పుడు అసలు నాకు నాకు అవసరం ఏంటంటే వచ్చింది పార్టీలకు సేవ కాదు కదా, ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను. ప్రజలకు సేవ చేయడానికి ఏ పార్టీ అవసరం లేదు. పార్టీ ఒకవేళ నన్ను వద్దనుకుంటే, ఇంకా మీరు అన్నట్టు ఏదో చిన్న ఆశాకిరణం ఉంది, ఓకే, అయినా వద్దనుకుంటే ఏముంది, నేను ఎంపీనే కదా, నా ప్రజలకి నేను చేయగలిగిన సేవ నేను చేస్తాను. బీజేపీకి ఎందుకు 300 మంది ఉన్నారు వాళ్ళకి, అందుకని అవసరం ఏమి లేదు. మా పార్టీ వాళ్ళ అవసరం కూడా లేదు. మీకు అవసరం ఉందేమో, మీకు అవసరం లేదా బీజేపీ అవసరం? బీజేపీ అవసరం, బీజేపీ అండా మీకు కూడా అక్కర్లేదా? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు? నేను ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడేమో బీజేపీ వాళ్ళతో తిరుగుతున్నావు, బీజేపీ వాళ్ళతో తిరుగుతున్నావు అని బుద్ధి లేని మాటలన్నీ మాట్లాడుతున్నారు. పంపించేస్తారేమో అంటున్నారు, పంపించేస్తే ఏమవుతుంది? ఇప్పుడు నేను ఏమన్నా బీజేపీలో ఉన్నానా? బీజేపీ వాళ్ళతో క్లోజ్ గా ఎలా ఉన్నాను నేను? మీరు చెప్తున్నారు కదా ఎలా ఉన్నాను బీజేపీతో క్లోజ్ గా. నేను ఏమన్నా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద లీడర్నా? విజయసాయి రెడ్డి కన్నా పెద్ద లీడర్నా? మిథున్ రెడ్డి కన్నా పెద్ద లీడర్నా? బాగా శ్రీనివాస రెడ్డి గారి కన్నా నేను ఏమన్నా పెద్ద సీనియర్నా? మరి నాకు ఎందుకున్న స్నేహ సంబంధాలు? బీజేపీ పార్టీలో లేదు కదా, వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు కదా. వైఎస్ఆర్సీపీలో ఉంటే అమ్మ బాబాయ్, వైఎస్ఆర్సీపీకి ఒక 6 రాజ్యసభలున్నా, 22 ఇవి ఉన్నాయని గసగస గసగస బీజేపీ వాళ్ళు వణికిపోయి నన్ను ఏదైనా డిగ్రీ తీసుకున్నారా? ఆమె కోన్ కిష్క. ఈ పార్టీలో రెడ్డికే పవర్, నేనే రెడ్డిని కాదు, ఆమె రాజు, మనకేం సీన్ లేదు ఇక్కడ. మరి అయినా సరే బీజేపీతో అంత స్నేహ సంబంధాలు ఎందుకున్నాయి? దట్ ఈస్ మై ఇండివిజువాలిటీ, దట్ ఈస్ మై ఫ్రెండ్లీ నేచర్. సో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ లో లేకపోయినా నా స్నేహ సంబంధాలు అలాగే ఉంటాయి. ఓకే, నేను ఆ పార్టీలో గెలిపోవాల్సిన అవసరం లేదు. సో పార్టీలో చేరిపోతేనే ఏదన్నా ఉంటుంది. వైసీపీ కాదు, వైసీపీ ఫ్రెండ్షిప్ విత్ నాట్ ఓన్లీ బీజేపీ, విత్ ఆల్ అదర్ పార్టీ లీడర్స్, విత్ లెట్ ఇట్ బి డిఎంకే, లెట్ ఇట్ బి ఏఐడిఎంకే, లెట్ ఇట్ బి మా శరద్ పవార్ గారు ఎన్సీపీ, లెట్ ఇట్ బి టిఎంసీ, ఆల్ ఓవర్ మై ఫ్రెండ్స్ అండ్ ద సేమ్ ఫ్రెండ్షిప్ విల్ కంటిన్యూ. And none of these friendships are because of my membership in Yuvajana Shramika Congress Party. So meer anedi entante individual contacts, they were all my individual contacts and they will continue. Exactly.